ఒకటి యజ్ఞము జరుగుతున్నప్పుడు దేవతలకు హవిష్యు పట్టుకెళ్ళాలి. దీప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమం చేస్తాం, హవిష్యు ఎవరు తీసుకెళ్ళాలి, అగ్నిహోత్రం తీసుకెళ్తుంది. ఒకటి ఇంకోళ్ళకి అన్నం క్యారేజీలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండడం. ఎందుకు చేశాడు? శంకరశైవ శాసనాత్, అంతచేత తక్కువ వాడిని కాదు, మహానుభావుడు, హయ్యవాహనుడు. శ్రియమిచ్చేత్, ఆయన వలన ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఒకటి యజ్ఞం, రెండు పితృదేవతలకి పిండం పెట్టాలి. ఎలా పెడతారు? అగ్నిహోత్రం చేసి పిండం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకు పిండం వెళ్ళేటట్టుగా చెయ్యగలిగినటువంటి పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు. మూడు, చాలా ఇంకా అంతకన్నా ఉపకారం ఎవరు చెయ్యరండి ప్రపంచంలో, ప్రతి ఇంటిలో ఉన్న మొదటి వంటవాడు అగ్నిహోత్రుడే. అందుకే పూర్వం స్నానం చేస్తే తప్ప అగ్నిహోత్రాన్ని వెలిగించేవారు కాదు. ఎందుకో తెలుసా అండి? లోకాల్ని కాల్చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వర శాసనం ప్రకారం అంత వినయంతో నీ ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు. ఆయన వెలగకపోతే నీకు అన్నం లేదు, కూర లేదు, పచ్చడి లేదు. అంతటి మహానుభావుడు, హవ్యవాహనుడు, ఆయన్ని నువ్వు కంటితో చూస్తున్నావు. నీ ఇంటి ఐశ్వర్యం ఆయనలోంచి వస్తోంది. ఇష్టం వచ్చినట్టు స్నానం చెయ్యకుండా, శౌచం లేకుండా అగ్నిహోత్రం మీద పచనం చేసేవారు కాదు పదార్థం. అందుకే పూర్వం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంస్కారం ఎందుకుండేదో తెలుసా అండి? అంత గొప్ప గొప్ప వాళ్ళుగా, అంత మంచి వాళ్ళుగా ఎందుకుండేవారో తెలుసా అండి? నాకు తెలుసు. అంటే నాకు తెలుసు అంటే మీకు తెలియదని కాదు, నా చిన్నతనంలో వంట చేస్తే పొయ్యిలో కర్రలు పెట్టి మొట్టమొదట నీతిని వేసి అగ్నిహోత్రం వెలిగించి వెంటనే నిలబడి మడిబట్ట కట్టుకుని దివిశద్వద్గము నీ ముఖంబునను సంతృప్తింగాంచు నిన్నీషుగా స్థవముల్ శృతులు జగదంతవ్యామివని హవనీయము అని శ్లోకం చెప్పి నమస్కారం చేసి ఆ తర్వాత గిన్నె పెట్టేవారు. మళ్ళీ అన్నమంతా వండేసిన తర్వాత మహానైవేద్యానికి పంపించేసే ముందు కొంచెం అన్నం తీసి నీతిలో ముంచి అగ్నిహోత్రంలో వేసి తర్వాత కట్టెల్లాగేవారు. ఆ అన్నం ఆ రోజుల్లో అలా వండిన అన్నం తిన్నాం కాబట్టి ఇంకా నాలుగు శ్లోకాలు చెప్పగలుగుతున్నానేమో, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం? కాబట్టి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ దేశంలో ఇంతమంది మహనీయులు ఎందుకు పుట్టారంటే తల్లి వండిన అన్నంలో ఆ గౌరవం ఉంది. పోనీ అంత గౌరవం మా స్టవ్లో, ఆ గ్యాస్ స్టవ్లో నెయ్యి పొయ్యలేను కదండి, పిడబోయేది. కనీసం స్నానం చేసిన బట్టతో నేను క్షమించండి, ఒక మాట చెప్తే ఏమనుకోకండి. మీరు సాధారణంగా ఇవాల్టి రోజుల్లో స్నానం గృహిణి ఎప్పుడు చేస్తుందంటే, ఇంటి యజమాని పలహారం కూడా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత యజమానురాలు స్నానం చేస్తుంటారు. ఎందుకనంటే ఆ ఇంట్లో జరిగినటువంటి పనులన్నీ యజమానురాలి స్నానానికి ముందే జరిగాయి. నన్ను క్షమిస్తే ఈశ్వరుడికి అందిన నైవేద్యం కూడా ఆవిడ అలాగే వండిపెట్టేది. ఏమిటి శౌచం? ఇంట్లో పిల్లలకి సంస్కారాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేశానికి అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్యుల మనస్సులు బాగుండాలంటే ఎందుకు బాగుంటాయి? కనీసంలో కనీసం ఒక స్నానం చేసి అగ్నిహోత్రాన్ని దగ్గరికి వెళ్ళి వెలిగించి, వెలిగించగానే ఒక్క నమస్కారం చేసి, ఈశ్వర హవ్యవాహనుడవు మా కోసం అగ్నిహోత్రంలో పచనం చేయడానికి ప్రకాశిస్తున్నావు, నీకు ఒక నమస్కారం అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా? కృతజ్ఞతగా మీరు ఆలోచించండి. ఇది నేర్చుకోమని చెప్తోంది శాస్త్రం. ఇలా శాసించిన వాడు ఒకడున్నాడు, వాడి వలన ఆయన వింటున్నాడు నీ మాట, అతను కర్మ. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పనులు ఆయన చేస్తున్నాడు. హవ్యం హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్. పాకంచకురుతే వహ్నిహి, నీకు వంట చేసి పెడుతోందయా? ఈ మూడు పనులు చెయ్యవలసిన అవసరం లేని అగ్ని వాయువు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరుంటే అసలు ఏమైనా చేసేస్తారు. నీ ఇంట్లో ఇద్దరు ఒకరి పక్కన ఉండి కూడా ఎందుకు ఏమీ చేయట్లేదో తెలుసా? ఆయన శాసనాన్ని బట్టి పూజామందిరంలో నువ్వు ఆయనకి నమస్కరిస్తావు కాబట్టి ఇక్కడ ప్రమాదం లేకుండా వాళ్ళిద్దరిని అలా నిలబెడుతున్నాడు ఆయన. ఏం నీకు కృతజ్ఞత ఉండక్కర్లా? ఇది భీమహా, ఇలా నిలబెట్టిన వాడెవడో, ఎవడు శాసించగలిగాడో, ఎవడు నిన్ను నిలబెట్టాడో జ్ఞాపకం చేసుకో. నువ్వు నమస్కరించవద్దా ఆయనకి, వాడు భీమహా, వాడు ఎదురులేని శాసనం ఉన్నవాడు. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగం ఎందుకు వచ్చింది భీమ నామంతో? అంటే శివమహాపురాణంలో అన్నారు, పూర్వకాలమునందు సహ్యపర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆయన పేరు కర్కటుడు, ఆయన భార్య పేరు పుష్కసి.
ఈ కర్కటుడు పుష్కసి అన్న వాళ్ళకు రాక్షసి పిల్ల పుట్టింది అంతే కదా ఎవరికి వాళ్ళే కదా పుట్టాలి రాక్షసి పిల్లకి కర్కసి రాక్షసి పిల్ల రాక్షసి పిల్లగా ఉంటుంది అంటే రాక్షసి అయింది చాలా పెద్దదయ్యింది నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానో మీరు గమనించి ఉండాలి స్నానం చెయ్యకుండా శౌచం లేకుండా అగ్నిహోత్రాల దగ్గరికి వెళ్ళి వంట చేసేవాళ్ళు పుష్కసి అయితే వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు రాక్షసిలే అవుతారు అత్తవారింటిని కూడా నాశనం చేయలేరు ఈ సంస్కారంతో కదండి కాబట్టి కర్కసి వాళ్ళ కడుపున పుట్టింది పుట్టి ఈ కర్కసి పెరిగి పెద్దదవుతాడు పెరిగి పెద్దదై యవ్వనంలోకి వచ్చింది ఈ అమ్మాయికి తగిన సంబంధం చూడాలి తగిన సంబంధం అంటే ఏంటి అగ్నిహోత్రానికి నమస్కరించేవాడు ఎందుకు అగ్నిహోత్రం చేసేవాడు సంధ్యావందనం చేసేవాడు ఈవిడికి ఎందుకు పనికి మనకి ఉడుకుమని మింగేస్తుంది అందుకని ఈవిడికి తగిన వాడంటే ఈవిడిలో ఉండేవాడు వాడు కావాలి అందుకని అలాంటి వాడిని ఒకడిని వెతికారు ఎవరు వాడు విరాధుడు రావణాసురుడి ఆజ్ఞలు పరిపాలన చేస్తుంటాడు వాడు రామాయణ అరణ్యకాండలో మీరు విన్నారు కదా ఆ విరాధుడు 14,000 మంది రాక్షసులతో అక్కడ మనకి అరణ్యవాసంలో కనబడతాడు ఆ విరాధుడు అన్న రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేస్తే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు ఆ విరాధుడు అరణ్యవాసంలో ముందుకెడుతున్నప్పుడు ఒక చోట కనబడతాడు ఆ గోతిని తవ్వినటువంటి రాక్షసుడు వీళ్ళందరూ ఆ విరాధుణ్ణి రామచంద్రమూర్తి సంహరించారు ఈవిడికి వైధవ్యం వచ్చింది ఇప్పుడు ఈవిడికి బాధ కలిగింది ఎంత రాక్షసుడైనా మొగుడు కదండి ఇద్దరం కలిసి ఎన్ని తప్పుడు పనులు చేసేవాళ్ళం అని అంటారేంటి ఇద్దరం కలిసి ఎన్ని మంచి పనులు చేసామంటారు ఒక్కనాడు సంధ్యావందనం అక్కర్ లేకుండానే టిఫిన్ చేసేయచ్చు ఒక్క పూజా మందిరంలో నమస్కారం పెట్టకుండా 2 గంటలు పేపర్ చదువుకోవాలి అసలు పొద్దున్న నిద్ర లేవగానే పూజా మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చుని ఆరాధన చేయడం కాదు లేస్తూనే టీవీ స్విచ్ నొక్కి రిమోట్లో ఈ ఛానల్స్ చూసుకోవాలి దేశంలో ఎక్కడేం దొరుకుతుందో తను తెలిసేసుకోవాలి ఏమిన్న ఉద్ధరించారు ఎందుకు అది దేవుడి దగ్గర మాత్రం ఓ తడితువ్వాలు కట్టుకుని అక్కడ తిల్లా తిప్పేస్తే చాలు కాబట్టి ఇలా చేయడానికి తగిన భార్య ఉండాలి ఎలాంటి భార్య ఉండాలి ఇప్పుడు ఏమంటే అదేమిటండి అలా చేయకండి చక్క లేవగానే మీరు చక్క మర్యాదగా పూజా మందిరంలో చక్క సంధ్యావందనం చేసుకోండి నేను మన్నీళ్ళు పెడతాను అనే భార్య ఉండకూడదు ఒకవేళ ఆయన పొరపాటున ఎప్పుడైనా ఏదైనా విని విషయారు అప్పటి నుంచి అయితే పొద్దున్న లేదా నోర్మిండి వాడు అలాగే చెప్తారు గుండు తీసుకుని వాడికి ఏంటి పనే పాడా వాడి మాటలు మీరు విని ఇలా పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు లేవడాలు 6 గంటలకు లేవడాలు సంధ్యావందనాలు ఇలాంటి వెర్రేం పెట్టుకోకండి ఏదో హీరండి ఎంజాయ్ ఏదో వినండి కాసేపు అనాలి కదా కాబట్టి వాళ్ళు వాళ్ళిద్దరూ చేసిన తప్పు పనులను అంగీకరిస్తారేంటి అబ్బాయి ఎంత ఆదర్శ దాంపత్యమో అది అనుకుంటారా నేను ఆ 7 ఇంటికి లేస్తా ఆయన 6 ఇంటికి లేస్తాను ఒక్కొక్కసారండి నాకు ఆయనే పట్టుకొచ్చి నేను యథార్థం చెప్తున్నానండి నేను ఒకసారి నా కర్మ కొద్దీ నేనే పెడతాను అలాంటి చోట్లకి ఓ చోటుకి వెళ్ళాను వెడితే అక్కడ ఒక 4 స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు అందులో ఒక ఆవిడ నాకు బాగా తెలుసు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆవిడ ఆవిడ మాంసాన్ని ఎన్ని రకాలుగా వండొచ్చో ఆమ్లెట్ ఎంత బాగా వేయచ్చో గుడ్డుని ఎలా పగల కొట్టచ్చో ఇవన్నీ చెప్తాను నాకు చెవి అటు వెళ్ళిపోయి ఇదేంట్రా ఇంత ఇలా చెప్పేస్తుంది ఈడా అని తెల్లబోయి ఈ మిగిలిన ముగ్గురు మాంసాహారమును తినడానికి యోగ్యమైన కులవల ఎందు పుట్టినవారు వాళ్ళకి ఈవిడ బోధక గురువుగా ఉంది అక్కడ ఉంటే నేను ఒక గంట పోయిన తర్వాత ఆవిడ ఆ తాదాత్మ్యత నుంచి బయటికి వచ్చి నన్ను చూసింది చూసి అక్కడికి ఏదో చాలా వినయం కారిపోతున్నట్టు అని నాలికి కరుచుకుని నమస్కారం కోటేశ్వర గంట నుంచి ఇక్కడే ఉన్నారేంటి అమ్మ ఉన్నాను కానీ మీరు ఒక్కసారి ఇలా రండి కళ్యాణ వచ్చింది బే ఏం లేదమ్మా నీకింత పరిజ్ఞానం ఏ కారణం వల్ల వచ్చింది పుస్తకాలు చదివి నేర్చుకుంటారా లేకపోతే ఎవరి దగ్గరైనా చూశారా మీకు ఎలా తెలిసింది అని అడిగాను మీ దగ్గర దీని ఎందు పరిణతిని పొందవలసినటువంటి వాళ్ళు శిష్యులు అయి ఉన్నారు మీరు గురువు అయి ఉన్నారు ఇంత పరిణతి ఎలా వచ్చింది అన్నారు అంటే అమ్మా ఆయన పిల్లలు ఇవి లేకుండా భోజనం కదండి అని అయ్యి బాబోయ్ అనుకుని మరి మీ అత్తవారింట్లో మీ మామగారు వాళ్ళు ఏమన్నారా అన్నాను అసలు మా అత్తగారికి నాకన్నా చాలా విషయాలు ఆవిడికే తెలుసు ఆవిడ ఎన్ని నేర్పారు అమ్మ బాబోయ్ అనుకుని అమ్మా మీరు ఇటువంటి సంస్కారంతో ఉన్నారని ఎప్పుడైనా పండగకి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి వారు అన్నాను అంటే అసలు మా చిన్నతనం నుంచి మా అమ్మ నాన్నగారే ఇవన్నీ మాకు నేర్పారు గొడవ వదిలిపోయిందమ్మా ఎంత గొప్ప కుటుంబం తల్లి నాకు తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని గౌరవించాను నీ నమస్కారం కూడా నాకు అక్కర్లేదు తల్లి అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను సరే అది వేరే విషయం అనుకోండి ప్రారంభ కర్మ వినవలసి వచ్చినాను కనుక అది తప్పని వాళ్ళు అంటారా ఎన్నో కారణాలు చూపించి ఈ తప్పే ఉందండి అని చేప ఏమిటి జలపుష్పం ఎన్ని పేర్లో పెట్టేసుకుని తినేసేయచ్చు సరే ఎందుకు వచ్చిన ప్రారంభం ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను ఎందుకు అవన్నీ చెప్పడం సుఖమా ప్రాణం చెప్తాను కాబట్టి
రాక్షసికి రాక్షసి మొగుడు, ఆ రాక్షసుడు చచ్చిపోతే ఆవిడ బాధపడుతుంది, ఏడిచింది పాపం. ఆవిడ స్థాయిలో ఆవిడ ఏడుపది, కాబట్టి వాడు నన్ను ఉద్ధరించలేదు, బతికున్న నాళ్ళలోనే ఉంది, అయ్యో తగినవాడు పోయాడని ఆవిడ ఏడిచింది. ఎందుకు ఏడిచిందంటే ఇంతటి ఉత్తముణ్ణి చంపేశాడు రాముడు అని ఏడ్చింది ఆవిడ. అది విచిత్రం, ఎంత గొప్పవాడు నా భర్త విరాధుడు, ఇటువంటి వాడిని రాముడు చంపేశాడు, ఎంతటి దుష్టుడు అది. కాబట్టి ఇప్పుడు రాముడి పట్ల వైరం ఎవరికి ఉందో వాళ్ళ పట్ల మక్కువ పెంచుకుంది. కాబట్టి మక్కువ పెంచుకుంది కాబట్టి ఒక ఆవిడికి మీరంటే ఇష్టం అండి అని కుంభకర్ణుడికి చెప్పారు, వెళ్ళి చెప్పవలసిన వాడికి చెప్పాడు. వాడు పాపం ఇక్కడ ఎవరో మన గురించి చాలా అభిమానం పెంచుకుందటని చూడడానికి వచ్చాడు నిద్ర లేచినప్పుడు. రాక్షసులకి రాక్షస బుద్ధులే కదండి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాడు అడిగాడు, అయ్యో పాపం ఎంత కష్టంలో ఉన్నావమ్మా అంటే ఆవిడంది ఏదో కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని నా భర్త పోయాడు చూశారండి రాముడు చంపేశాడని, యవ్వనంలో ఉన్నావు ఎంత బాధలో ఉన్నావు నిన్ను నేను స్వీకరిస్తానన్నాడు వాడు. అయ్యయ్యో అదేమిటండి ఎంత మాట అని ఆవిడేదో అనే లోపలే వీడు బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఎలాంటి వాళ్ళతో చేరితే అలాంటి ఫలితాలే వస్తాయి. వెళ్ళిపోతే ఆవిడికో కొడుకుట్టాడు. ఎవరి వలన? కుంభకర్ణుడి వలన. ఎంత గొప్ప వంశమా చూడండి. ఇప్పుడు ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడు అవ్వాలని ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది అలాగా అంటే ఒకటే కోరిక, ఇంత దుష్ట పని చేసిన కుంభకర్ణుడి మీద కోరు కాపం, ఆ విరాధుణ్ణి రాముడే చంపేశాడు, పోనీ నన్ను పాడు చేసేసిన కుంభకర్ణుణ్ణి రాముడే చంపేశాడు, నాకు పోనీ చచ్చిపోయినవాడు ఏదో భర్తృత్వాన్ని బలవంతంగా తెచ్చుకున్నవాడు ఇద్దరిని రాముడే చంపేయాలా? ఆ రాముడు ఎక్కడున్నారో ఆ రాముణ్ణి సంహరించగలిగిన కొడుకు కావాలి అని ఆ పిల్లాన్ని భీమహ 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 అంటే గొప్ప బలం ఉన్నవాడు అని పిలవడం మొదలెట్టింది. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వాడో పెద్ద రాక్షసుడయ్యాడు. ఎలా పిలిస్తే అలా కదా. వాడి కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుమానం వచ్చింది, అమ్మ ఎప్పుడు నువ్వే ఉంటావు నాన్నగారు ఏదని అడిగాడు. వాడు అడిగితే ఇదే నీవు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇది రానా కథ అని ఆవిడ చెప్పింది. చెప్పి ఆవిడ ఎంది, నిన్ను భీమా అని ఎందుకు పిలిచానో తెలుసా, ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు. విష్ణువు ఒకడు రాముడు ఒకడు కాదు, రాముడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి నువ్వు విష్ణువుని సంహరించాలని. విష్ణువుని సంహరించడం అంటే అది ఏమైనా జరిగే మాట, అది పరమాత్మ ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ భీముడు ఏం చేశాడంటే లోకాలన్నీ వెతికేశాడు, అందరి మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు. అందరి మీద యుద్ధం చేసిన తర్వాత ఎక్కడున్నాడు శ్రీహరి, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు శ్రీహరి, ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు శ్రీహరి? వాడిలోనే ఉన్నాడు సర్వవ్యాపకుడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడున్నవాడిని చూడడం వస్తే వాడు మహాపురుషుడు అయిపోతాడు, కాబట్టి వాడికి రాదు, బయటే తిరుగుతాడు వాడు ఇప్పుడు. కాబట్టి వెతికాడు 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 వెతికాడు, విసిగిపోయాడు. విసిగిపోయి ఉరే ఎవడైనా భగవంతుడి పాదాలు పట్టుకున్నవాడు ఉంటే వాడి తలకాయలు తీసేయండి రా అన్నాడు. ఇలా భక్తులందరినీ చెనకుతూ వెళ్ళిపోతుండగా ఒకనకొకప్పుడు కామరూప రాజ్యము అని పిలవబడేటటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సుదక్షిణుడు అన్న రాజుగారి జోలికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ఓడించాడు, తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. ఆయనకు అలవాటు, ఆయన ఇంత మట్టి తీసుకొచ్చి పార్థివలింగం పెట్టి రోజు ఆ లింగార్చన చేస్తుండేవాడు. మరి పదార్థాలు ఎక్కడవండి అని మీరు నన్ను అడగచ్చు. రత్నైకల్పిత మానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయాని దేవ పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. శంకరాచార్యులు వారు చెప్పారు కదా, మనస్సుతోనే అన్నిటినీ సృష్టించి అని శివ పూజ చేస్తుండేవాడు. ఇలా శివ పూజ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు వెళ్ళి విడిగి చెప్పారు, ఆ కారాగారంలో కూర్చుని శివ పూజ చేస్తున్నాడు. అనేసరికి వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది, కారాగారానికి వచ్చాడు. వచ్చి వీడు ఎవరిని సంహరించాలని ప్రయత్నం, బాగా గుర్తుపెట్టుకోండి ఈ కథలో, శ్రీ మహావిష్ణువుని. వీడెవరి జోలికి వచ్చాడు, పార్థివలింగార్చన చేస్తున్నటువంటి సుదక్షిణుడి జోలికి వచ్చాడు. వచ్చి ఎవడు రా, నువ్వు శివలింగాన్ని ఆరాధన చేస్తున్నావట, నాకన్నా గొప్పవాడెవడు, ఇప్పుడే ఈ శివలింగాన్ని కత్తివాటుతో నరికేస్తాను చూడని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతున్నాడు. కొట్టబోతుంటే ఈయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు, ఈశ్వర నువ్వు ఆవిర్భవించి వీణ్ణి సంహరించు అని. అనిన ధనుజుడు బిట్ట గ్రహం భుజింది పండ్లు పటపట కొరుకుచు పార్థివేంద్రుపై కరాళాసి విసరే మాం పాహియనుచు కనులు మూయగ శంకరుడుతో చే. ఎప్పుడైతే చేతిలో ఉన్న చంద్రహాసాన్ని పళ్ళు పటపట కొరుకుతూ విసిరాడో అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ, ఈ కన్నులకు కనపడనటువంటి పరమాత్మ సాకార రూపాన్ని పొందాడు. సాకారుడై పార్థివలింగంలోంచి బయటికి వచ్చాడు. పార్థివలింగం లోంచి బయటకు వచ్చి త్రిశూలం పట్టుకుని ఆ రాక్షసుణ్ణి ఒక్కసారి గుండెల మీద పొడిచి సంహరించాడు.
భక్తులను సాకుట ఎక్కడు యుక్తంబగు వ్రతము నాకు యోజింపము నీ శక్తి ఇక మట్టుపరచద నక్తంచరా ఏను భీమనాథుడనగును సుమా. ఒరే నువ్వు కాదుడు రా, భీముడన్న పేరు నాది భీమనామం. ఏమనుకుంటున్నావో, నిన్నిప్పుడే సంహరిస్తున్నాను, భక్తుల జోలికిడితే ఉపేక్షించను అని ఉత్తర క్షణం వాణ్ణి కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఇప్పుడు ఆయనే తన పేరు తాను చెప్పుకున్నాడు, నేను భీముడను అని చెప్పాడు. అంటే అద్వితీయ పరాక్రమవంతుడు. ఇప్పుడు ఇందులో మీరు బాగా తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది. ఆయన కక్ష ఎవరి మీద? విష్ణువు మీద. వచ్చిన వాడెవరు? పరమశివుడు వచ్చాడు. విష్ణు రూపం రావాలి కదా, శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుడికి రెండు పేర్లు చెప్తారు, ఒకటి వామదేవ, ఒకటి వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు, వామదేవ అంటే పరమశివుడు. ఇప్పుడు మీరు చూడండి, వామదేవ వాసుదేవ ఈ రెండింటిలో ఒకటి విష్ణుతత్వాన్ని ఒకటి శివతత్వాన్ని ప్రతిపాదించడానికి మారిన అక్షరాలు ఏమిటి? వామదేవాలో వా దేవ ఒకటే, వాసుదేవాలో వా దేవ ఒకటే. ఇందులో మా మారింది, అందులో సు వచ్చింది. ఇందులో మా, అందులో సు. ఇప్పుడు మీరు ఈ సు పక్కన మా పెట్టండి, సుమ. సుమ అంటే ఏమిటి? సుమం అంటే పువ్వు. పువ్వు అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానము మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు వాసుదేవుడు